Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video. Yes, samuskruta andha kavita rachana abhigamyah. ఇష్ట అంబికా చరణ పద్మ మిలింద రత్నం. నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టం. శివుడు ఎంత ఇష్టమో అమ్మవారు అంత ఇష్టం. ఎవరైనా పెద్దవాళ్ళని మహాత్ములు కనపడితే నాకు అమ్మవారి మంత్రం ఏదన్నా ఉపదేశం ఇవ్వని అడిగేవాడిని. అలా తిరుపతిలో చదువుకున్నాను. అక్కడ ఒక మహానుభావుని నేను అడిగాను, నాకు అమ్మవారి మంత్రం ఇవ్వండి. అమ్మవారి యొక్క పాదములు అనే పద్మములకు తుమ్మిద వంటి వాడిని అని రాసుకున్నా. ఒక మహానుభావుడిని అడిగాను నేను తిరుపతిలో, అయ్యా నాకు అమ్మవారి మంత్రం ఉపదేశించండి అని. అంటే నాయన నువ్వు అడుగుతున్నావు కానీ నేనంతగా చాలా గొప్పవాడు ఆయన, నేనంత గొప్పవాడిని కాదు. ఇగో ఫలానా చోట బెంగళూరులో ఒక మహానుభావుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళన్నాడు. ఎక్కడో ఓ 10 రూపాయలు సంపాదించుకొని కష్టపడి 6 రూపాయలు ఏమో బెంగళూరుకి ప్రయాణమై వెళ్ళాను. 3 రోజులు అక్కడ ఉండి ఒక మహానుభావుడు నాకు ఆ మంత్ర ఉపదేశం చేశాడు, అమ్మవారి మంత్రం. అందువల్ల నిరంతరం అమ్మవారి ఉపాసన నా పని. ఆ తర్వాత మహానుభావుడిని మొట్టమొదట కంచి పరమాచార్యుల వారిని దర్శనం చేశాను. ఆ 19వ ఏట వారి దర్శనం చేశాను. ఆశువుగా వారి గురించి చెబితే మురిసిపోయారు ఆయన. జ్ఞానాత్మకాని జ్యోతింషి కీర్యంతే యత్ర యోగిన నగరీ దీప్యమానా సతారా భవతి నిశ్చయం. సతారా నగరములో ఉంటే వారిని దర్శనం చేశాను నేను. ఈ సతారా, సతారా అంటే నక్షత్రాలతో కలిగి ఉన్నది. ఏమిటి నక్షత్రాలు? జ్ఞానములే నక్షత్రములు ఒక మహాయోగి పుంగవుని చేత విరజల్లబడ్డాయి. అందుచేత ఇది నక్షత్రయుక్త నగరి సతారా అయినది అని చెప్పే శ్లోకం. వారు ఎంత మురిసిపోయారో. ఏం కావాలి అని అడిగారు. సంస్కృతంలో అడిగితే నాకు ఇతోపి సరస్వతి కటాక్ష అన్నాను. ఎంత మురిసిపోయారో మహానుభావుడు. ఆయన నాకు ఒక దానిమ్మ పండును అభిమంత్రించి ఇచ్చారు. అటువంటి అనుగ్రహము. తర్వాత శృంగేరి భారతీ తీర్థుల వారి దర్శనం చేసే వారి సన్నిధిలో నేను సంస్కృతములో సంపూర్ణముగా శతావధానం చేశాను. వారు నీకు మంత్రం ఇస్తానన్నారు, 3 రోజులు ఉండన్నారు. అసలు ఏమి పరమానుగ్రహము! వారు మామూలుగా ఉత్తర పీఠాధిపతులకు తప్ప వేరే ఎవరికి మంత్రములు ఇవ్వరు. నీకు ఇస్తానురా నాయన అన్నారు. నా జన్మ సౌభాగ్యము అటువంటి మహానుభావులకు మంత్రం ఇచ్చారు. అగో అవన్నీ నా భుజాల తలల సహస్ర పనుల మోస్తూ నేను కవిగా తిరుగుతున్నా. తద అనుగ్రహమే అంతా కూడా వాళ్ళ యొక్క దయాభిక్ష, మహాత్ముల యొక్క. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.